అన్నా కార్తికేయ 1 కంపేర్ చేసుకుని కార్తికేయ 2 గ్రాఫిక్స్ లో కానీ దేంట్లో కానీ బాగుంది, కాకపోతే కామెడీ ఒకటి కొంచెం తగ్గింది అనుకోవచ్చు, అదొక్కటే మైనస్. మిగతాంతా చాలా అంటే చాలా వర్కౌట్ అయింది మూవీలో. మెయిన్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మన చరిత్ర ఏదైతే ఉండిద్దో, మన కృష్ణుడి గారి నుంచి ఏదైతే మన చరిత్ర ఉండిద్దో ఆ చరిత్ర మొత్తం మన ఇంగ్లీష్ వాళ్ళు అమెరికాలో సో వాళ్ళ లైబ్రరీలో ఉండిద్ది. ఆ కాన్సెప్ట్ అలా తీసుకుని మొత్తం దేవుడు వల్ల ఇప్పుడు జనాలందరికీ ఆపదుందని ఆ దేవుడికి కడివి ఉండిద్ది, ఆ కడివి ఉంటేనే మళ్ళా అందరు బతుకుతారని ఆ కాన్సెప్ట్ తీసుకుని చాలా అంటే చాలా బాగా చేశారు. బట్ ఏంటంటే కార్తికేయ 1తో కంపేర్ చేసే అంత లేదు, గ్రాఫిక్స్ అంత బాగుంది, కామెడీ పరంగా కార్తికేయ 1తో కంపేర్ చేసే అంత లేదు, అది ఒక్కటే మైనస్. మైనస్ అనిపించిందన్న ఎక్కువగా అన్న లాస్ట్ సీన్ ఉండిద్ది అన్న, అది హైలైట్ అన్న. దాదాపు 1000 స్నేక్స్ ఉంటే షూ లేకుండా హీరో ఒకటి నిప్పు పట్టుకుని నడుస్తాడన్న, అది హైలైట్ అన్న మూవీలో, చాలా అంటే చాలా హైలైట్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే సినిమా లేదు, ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్గా అది ఇచ్చే బీటింగ్ అని ఏదైనా సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అన్న. ఈ మూవీ పరంగా చాలా అంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే మూవీ అయితే ఫ్లాప్. హీరో ఎలివేషన్స్ ఎట్లున్నాయి మొత్తం అంటే, ఇంకా కార్తికేయ 1తో చూసుకుంటే ఎలా ఉంటాడో సేమ్ ఇందులో అలా ఉంటాడు కార్తికేయ అంటే కొంచెం మనకి అంటే అందులో అది ఎప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ వచ్చింది కదా, సో దానికి దీనికి ఫేస్ ఒకటే తేడా ఉండిద్ది మొత్తం ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదైనా. అదే అనుపమ రోల్ ఎక్కువ ప్లే చేయాలంటే దీంట్లో ఎక్కువ అనుపమ ఏంటంటే జస్ట్ ఒక గెస్ట్ లాగా ఉండిద్ది, అంతే స్ట్రేంజర్ లాగా, అంతేగాని లవ్ గివ్ ఏమీ లేదు, అంటే అట్రాక్ట్ అయ్యారు సో ఫైనల్లో వర్కౌట్ అయ్యింది కానీ అంతేగాని అంత మించి ఏం లేదు. సాంగ్స్ అయితే యావరేజ్గా ఉన్నాయి, సాంగ్స్ అయితే అంత లేవు. సో ఓవరాల్ మూవీ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే మూవీ లేదు. పార్ట్ 3 ఏమన్నా హింట్ ఇచ్చారా? పార్ట్ 3కి ఇచ్చారన్న, అంటే మెన్షన్ చేయలేదు పార్ట్ 3 తీస్తామని. సో మొత్తం సగం స్టోరీలో సగంలో ఆపేశారు, అక్కడ ఏం దొరికితే అక్కడ ఆపేశారు. పార్ట్ 3 వచ్చు, కాకపోతే తీస్తే సార్ డైరెక్టర్ సార్ మీకు చెప్తున్నా, పార్ట్ 3 తీస్తే కార్తికేయ 1లాగే ఉండాలి, 2లాగా ఉంటే మాత్రం ఆడియన్స్ ఎంకరేజ్ చేయలేరు, అది ఒక్కటే మైనస్. ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుందన్న, అలా వెళ్ళిపోయింది స్మూత్గా, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్స్ అన్న.